తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఎవరూ ఊహించిన విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా రేవంత్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రస్తుతమున్న 2,80,00,000 రేషన్ కార్డుల్ని రద్దు చేయనున్నారట. ప్రస్తుతం రేషన్ కార్డులు కలిగి ఉన్న వారిలో అనర్హులను గుర్తించి వారి స్థానంలో అర్హులకు రేషన్ కార్డులను అందించేందుకు నిర్ణయం తీసుకుందట. గ్రామ సభలు, డివిజన్, వార్డు సభల ద్వారా నూతన రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపిక చేపట్టబోతున్నారని సమాచారం. దీనిపై 2 రోజుల్లో రాష్ట ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది. అలాగే రేషన్ కార్డులు తీసుకునేందుకు అర్హతల్ని కూడా నిర్ణయించారు. రేషన్ కార్డు పొందాలంటే 100 గజాల పైబడి ఇల్లు లేదా ప్లాట్లు, సొంత కారు ఉండకూడదు. గతంలో అర్హత కలిగి ఉంటే ఇప్పుడు సంపన్నులుగా ఉన్నవారు రేషన్ కార్డుకు అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగం, డాక్టర్, లాయర్తో పాటు మరికొన్ని రంగాల్లో పనిచేస్తున్న వారికి ఉండదు. పన్నులు చెల్లించే వారిని కూడా రేషన్ కార్డుకు అనర్హులుగా నిర్ణయించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన నిబంధనలతో నకిలీ, ఫేక్ రేషన్ కార్డులకు చెక్ పడబోతుంది. ఆరోగ్యశ్రీ 17,00,000 రూపాయలకు పెంపుతో పాటు రేషన్లో మరికొన్ని సర్కారులు సరుకులు అందించే ఆలోచనలో సర్కారు ఉంది.